నాకు అన్ని చేయమను, చిప్పాలు కడుగుమను కడుగుతా. యాటిట్యూడ్ చూపెడితే నా మీటర్ లేచిపోతుంది. ఫ్రెండ్స్, డెమో అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఇంకోసారి చూడాలని అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి, లేకపోతే టెలిగ్రామ్లో చూడండి. నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో హెచ్డీలో అప్లోడ్ చేస్తాను కాబట్టి అక్కడ నుంచి డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మనకు చేయమని మన సబ్స్క్రైబర్ చాలా రోజుల నుంచి అడిగారు, చాలా అంటే చాలా రోజుల నుంచి. ఒక 1 వీక్ నుంచి మనకు ఎక్కువ కామెంట్ అయితే వస్తున్నాయి, లోబో డైలాగ్ చేయండి, లోబో డైలాగ్ అని చేశాను. డెఫినెట్లీ మీకు అయితే నచ్చాలని కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకోటి ఏంటంటే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, చాలా సింపుల్గా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. కంపల్సరీ ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా. కైన్ మాస్టర్లో చేసుకునే వాళ్ళకు కూడా నేను ప్రీసెట్ అయితే ఇస్తాను కాబట్టి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది, ఓకేనా. అంతకంటే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోదు, కొంచెం సపోర్ట్ చేయండి, సరేనా. ఇప్పుడైతే మనం ఎడిటింగ్ చేయడానికి అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి కాబట్టి ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను. మీకు యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు చూసేవాళ్ళు. ఓకే, ఇంకోటి కూడా చెప్పాను కదా మీకు, కైన్ మాస్టర్ వాళ్ళకు ప్రీసెట్ అయితే ఇస్తాను. నేను అన్నీ యాడ్ చేశాను, అందులో క్లిప్ గ్రాఫిక్స్ కూడా యాడ్ చేశాను కాబట్టి ఆ గ్రాఫిక్స్ మీకు నచ్చకపోతే మీరు వేరే గ్రాఫిక్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. నేను కొన్ని ఎగ్జాంపుల్గా పెట్టాను, అండ్ దాంతోపాటు బీట్ మార్క్ కూడా వస్తుంది కాబట్టి పెట్టాను. కాబట్టి కైన్ మాస్టర్ వాళ్ళు మీరైతే వేరేది అయినా చేంజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన గ్రాఫిక్స్ అయినా, ఓకేనా. ఇక్కడైతే ఇంకోటి ఏంటంటే వీడియో అయితే మొత్తం చూడండి. మీకు డిస్క్రిప్షన్లో ఈ అలర్ట్ మోషన్ది బీట్ మార్క్ ప్రీసెట్ అయితే ఇచ్చాను కాబట్టి బీట్ మార్క్తో పాటు మీకు సేకే పెట్ కూడా ఉంటుంది కాబట్టి అవి రెండు మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటా, మీరు కూడా బీట్ మార్క్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు 4 రకాల ఇదైతే ఉంటుంది. ఒకటి సాంగ్ ఉంటుంది, 2 అయితే 2 ఫొటోస్ అయితే ఉంటుంది, దాంతోపాటు నా లోగో ఉంటుంది కాబట్టి ఈ లోగో అయితే మీరైతే డిలీట్ అయితే చేసుకోవచ్చు, మీ లోగో అయినా పెట్టుకోవచ్చు, ఓకేనా. ఇలాగైతే ఉంచిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు స్టార్టింగ్లోనే మనం స్టార్టింగ్లో వచ్చిన తర్వాత కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి, ఇమేజ్ అండ్ వీడియోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో ఏదైతే డైలాగ్ ఉందో ఆ డైలాగ్ వీడియో అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో కాబట్టి ఈ డైలాగ్ వీడియో అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి, ఓకేనా. యాడ్ చేసిన తర్వాత దీనైతే మీరైతే కొంచెం అయితే లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి, ఓకే. ఏదైతే లోగో ఉందో ఆ లోగో కిందికి అయితే తీసుకురండి. అయితే మనకు ఇక్కడ చూడండి, మనకు యాడ్ అయితే అయిపోయింది, ఇక్కడ మనకు డైలాగ్ అనేది యాడ్ అయితే అయిపోయింది, ఓకేనా. ఏదైతే ఇచ్చాను డిస్క్రిప్షన్లో డైలాగ్ అదైతే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే మనము చూడవచ్చు, మనకు ఇక్కడ మనకు విశ్వక్సేన్ ఫొటోస్ అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ ఫొటోస్లో ఇక్కడ మనకు 2 ఫొటోస్ అయితే ఇచ్చాను. ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే ఇందులో నేను కొన్ని గ్రాఫిక్స్ కొన్ని ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను, దానికి ఇంకోటి ఏంటంటే కీ యానిమేషన్ కూడా చేశాను కాబట్టి మళ్ళీ మీకు కీ యానిమేషన్ చెప్పాలి, చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది కాబట్టి టైం కూడా ఎందుకు వేస్ట్ చేయడం కాబట్టి నేను యాడ్ చేసి ఇచ్చాను. ఇందులో మీ యొక్క ఫోటో మాత్రం రీప్లేస్ అయితే చేసుకోండి, 2 ఫొటోస్ మాత్రమే యూస్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షేప్ ఉంది కదా దాని మీద సెలెక్ట్ చేసుకోండి, కింద మనకు ఎడిట్ గ్రూప్ మీద టచ్ చేసుకోండి. టచ్ చేసుకుంటే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి ఫోటో అయితే ఇలాగైతే కనిపిస్తుంది. ఇందులో మీరు ఏం చేయకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద మనకు ఈ ఫోటో మీద టచ్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మీడియా ఐకాన్ ఉందా ఇక్కడ చూడండి, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి అయితే ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా, అయితే మనకు ఈ ఫోటో అనేది రీప్లేస్ అయితే అయింది, దీనికి ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా యాడ్ అయితే అవుతుంది కాబట్టి మీరైతే మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సేమ్ ఇంకో ఫోటో కూడా మీరైతే ఫోటో అయితే రీప్లేస్ అయితే చేసుకోండి, ఓకే. ఇక్కడ చూడండి మనకు 2 ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే అయింది, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు అక్కడ మనకు 8 సెకండ్ 33 మిల్లీ సెకండ్ ద్వారా మనకు ఇక్కడ నుంచి మనకు బీట్ మార్క్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి, ఇమేజ్ అండ్ వీడియోలోకి ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇలాగైతే మనము 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బీట్ మార్క్ దగ్గర వచ్చేయండి, రెడ్ లైన్ దగ్గర, ఆ రెడ్ లైన్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకొని మళ్ళీ కింద ప్లస్ కానీ మళ్ళీ ఇమేజ్ అండ్ వీడియోకి వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో, ఈ ఫోటోను కూడా ఇలాగైతే మీ ఫింగర్ తోటి జూమ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఫుల్ స్క్రీన్ అయినా చేసుకోవచ్చు, ఓకే. ఇక్కడ చూడండి మీకు ఒకటి చెప్పాలి, ఇక్కడ మనకు ఏదైతే బీట్ మార్క్ ఉందో ఈ బీట్ మార్క్ని వదిలేసి ఇక్కడ మనకు 12 సెకండ్ 16 మిల్లీ సెకండ్ దగ్గర మనకు ఒక బీట్ మార్క్ ఉంది కాబట్టి అంతవరకు ఈ ఫోటో అనేది యాడ్ అయితే చేసుకోండి, ఓకే. ఎందుకంటే ఈ బీట్ మార్క్ అనేది నేను రిమూవ్ అయితే చేశాను కాబట్టి మీరైతే రిమూవ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు 2 ఫొటోస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి దాని తర్వాత ఇక్కడ నుంచి చూడండి మనకు మళ్ళీ ఇక్కడ నుంచి మనకు ఫొటోస్ అనేది యాడ్ అయితే అవుట్ చేసుకోవాలి, మళ్ళీ లేయర్లోకి వెళ్ళి ఇక్కడ నేనైతే ఫొటోస్ అనేది యాడ్ చేసుకుంటాను. చూడండి బీట్ మార్క్ అయితే చూసుకోండి, మీకు ఎన్ని మంచిగా అయితే మీరు ఎంత మంచిగా అయితే బీట్ మార్క్ చూసుకుంటారో అంత మంచిగా అయితే ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. నేను కూడా ఒకసారి ఇక్కడైతే ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకుంటున్నాను కాబట్టి ఎక్కువ ఫొటోస్ కూడా ఏం కాదు, మనకు అవసరం కాదు కాబట్టి మీ తక్కువ ఫొటోస్ ఉన్నా మనకు చాలా ఈజీగా అయితే సరిపోతుంది కాబట్టి మీకు ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మినిమం ఒక 10 ఫొటోస్ వరకు అయితే యూస్ అయితే అవుతుంది కాబట్టి 10 ఫొటోస్ వరకు యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి అయితే లాస్ట్లో ఒక 2 ఫొటోస్ కూడా యాడ్ అయితే చేసి చూపిస్తాం మీ ముందనే. ఓకే, ఇలాగైతే మీ ఫొటోస్ అయితే ఫింగర్ తోటి జూమ్ అయినా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఈ ఫోటోని మళ్ళీ రిపీట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఓకే, లాస్ట్లో మళ్ళీ ఇక్కడ మనకు 17 సెకండ్ దగ్గర మళ్ళీ 2 ఫొటోస్ అయితే ఉంటుంది కాబట్టి ఆ 2 ఫొటోస్ కూడా యాడ్ అయితే చేసుకోండి. సరేనా, ఇక్కడైతే ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు లాస్ట్ వరకు మీరైతే బీట్ మార్క్ 18 సెకండ్ వరకు అయితే ఉంది కాబట్టి అంతవరకు ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఫొటోస్ అనేది ఈజీగా అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాగైతే ఫొటోస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి మనం బ్యాక్ అయితే వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సేక్ ఎఫెక్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కాబట్టి అదైతే ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు 3 రకాల ఎఫెక్ట్ అయితే ఉండదు కాబట్టి ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొంచెం చూడండి, మళ్ళీ ఒకసారి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు స్టార్టింగ్లో 2 ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ 2 ఫొటోస్ని ఒకటే ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి మీకు ఈ 2 ఫొటోస్కి అప్లై చేసుకోండి. దీనికి కొంచెం కీ యానిమేషన్ కూడా చేయాలి కాబట్టి ఈ ఫస్ట్ ఫోటో దాని తర్వాత ఈ ఫోటో కూడా యాడ్ అయితే చేసుకున్నాం కాబట్టి ఈ ఫోటోని ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు 3rd ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి, మళ్ళీ కొంచెం లేయర్ అయితే జరిపి మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక్క నిమిషం దీని సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకోండి. సరేనా, ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటోని ఇలాగైతే తక్కువ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఫోటో అనేది ఇలాగైతే చాలా బాగా అయితే ఉండదు కాబట్టి ఇలాగైతే యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఆటోమేటిక్గా సెకండ్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఓకే, ఈ 2 ఫొటోస్కి అప్లై చేసి బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు చూడండి మనకు మధ్యలో ఏదైతే ఫోటో ఉందో సేక్ ఎఫెక్ట్లో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసిన ఒక నిమిషం కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే మీకు టైమింగ్ చెప్తాను. ఇక్కడ చూడండి మనకు 12 సెకండ్ 16 మిల్లీ సెకండ్ దగ్గర మనకు చిన్న సైజ్ ఫొటోస్ 2 ఫొటోస్ ఉంటుంది కదా, ఆ 2 ఫొటోస్కి అప్లై చేసుకోండి ఈ ఎఫెక్ట్. ఓకే, ఇక్కడ చూడండి ఈ చిన్న సైజ్ 2 ఫొటోస్కి అప్లై చేసుకున్నా మళ్ళీ ఎండ్కి అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎండ్లో మీకు ఇంకా 2 ఫొటోస్ ఉంటుంది కాబట్టి ఆ ఎండింగ్ 2 ఫొటోస్ కూడా యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి ఆ ఎండింగ్ 2 ఫొటోస్ కూడా యాడ్ అయితే చేసుకున్నా బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఓకే, 4 ఫొటోస్కి అప్లై చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ ఒకసారి సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఏదైతే ఫోటో ఉందో ఇక్కడ చూడండి మనకు లాస్ట్ ఫోటో, ఆ ఫోటోను కూడా సెలెక్ట్ చేసుకోవాలి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి కాపీ చేసుకోవాలి. ఓకే, కాపీ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు ఏదంటే ఇక్కడ మనకు మధ్యలో ఒక 2 ఫొటోస్ ఎక్కువ ఫొటోస్ కూడా ఉండదు. ఇక్కడ మీకు మినిమం ఇక్కడ మనకు 4 ఫొటోస్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి మనకు. ఓకే, టైమింగ్ చెప్తున్నా చూడండి 12 సెకండ్ నుంచి మనకు 4 ఫొటోస్ ఉంటుంది కాబట్టి ఆ 4 ఫొటోస్కి మళ్ళీ అప్లై అయితే చేసుకోండి. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే 4 ఫొటోస్కి మాత్రమే అప్లై చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా అయితే చేసుకోండి. కైన్ మాస్టర్ వాళ్ళు కైన్ మాస్టర్లో చేసుకోండి, అలర్ట్ మోషన్ వాళ్ళు అలర్ట్ మోషన్ అయితే చేసుకోండి. ఒకసారి ఇలాగైతే టోటల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి స్టార్టింగ్లో వచ్చి కింద 10 సెకండ్ ఇమేజ్ అండ్ వీడియోకి మీకు లాస్ట్లో ఒక పార్టికల్ వీడియో కూడా ఇచ్చాను కాబట్టి ఆ పార్టికల్ వీడియో కూడా యాడ్ అయితే చేసుకోండి. ఫైర్ వీడియో ఉంటుంది, చాలా బాగా అయితే ఉంటుంది. ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి, కింద మనకు బ్లెండింగ్ ఆపర్చునిటీలోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి ఒకసారి స్క్రీన్ చేసుకుందాం. స్క్రీన్ చేసుకుంటే వీడియో అయితే చాలా బాగా అయితే వచ్చింది కాబట్టి ఇలా టోటల్ యాడ్ చేసిన తర్వాత పైన షేర్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీ క్వాలిటీ అయితే మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.